హలో ఆల్ తెలుగు సినిమా స్థాయిని తెలుగు నటుల గౌరవాన్ని గగనాన నిలబెట్టిన దర్శక దిగ్గజుడు రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో పవర్ఫుల్ స్టార్డమ్ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లతో మల్టీ స్టార్లుగా ట్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కించి ప్రపంచ సినిమా ప్రేక్షకులతో శభాష్ అనిపించుకొని ఆడుతూ పాడుతూ ఆస్కార్ బుట్టలో వేసుకొచ్చాడు ఇక హాలీవుడ్లో ఉన్నన్ని రోజులు ట్రిపుల్ ఆర్ సినిమా సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు నూరు శాతం ఉంటుంది అని బల్లగుద్ది చెప్పాడు ఇక రాజమౌళి మాటలతో ఎన్టీఆర్ ఏంటని అభిమానులు పడుతున్నారు హాలీవుడ్లో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ల సందర్భంగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రం సీక్వెల్ ను కూడా ప్రారంభిస్తానని రెండుసార్లు పేర్కొన్నాడు భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్ అవార్డును పొందిన ఈ ఐకానిక్ ఫిల్మ్ కంటెంట్ను చూస్తే పాశ్చాత్య ప్రజలు కథ అసంపూర్ణంగా ఉందని భావించారని బ్రిటిష్ రాచరకంతో రామ్ మరియు భీమ్ యుద్ధం ఎలా ముగిసిందో చూడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు దీంతో ఈ కథకు అక్కడే ఓ పొడిగింపు దొరికిందని దీన్ని నవీకరిస్తామని పేర్కొన్నాడు ఆస్కార్ అవార్డు వేడుక తర్వాత హాలీవుడ్ మీడియాతో తన తాజా ఇంటరాక్షన్లలో ఎస్ఎస్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ టూ కథ స్క్రీన్ప్లే రాసే ప్రక్రియను వేగవంతం చేస్తానని పేర్కొన్నాడు తద్వారా సినిమాను త్వరగా తీయవచ్చని అభిప్రాయపడ్డాడు రాజమౌళి ఎప్పటికైనా సరే సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది అది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ల ప్రణాళికలను పెద్ద ఎత్తున మారుస్తోంది ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ బూచిబాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ థర్టీకి కమిటయ్యాడు ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ తమ తదుపరి చిత్రాన్ని పూర్తి చేసే సమయానికి రాజమౌళి తన చిత్రాన్ని మహేష్తో చుట్టేస్తే వారు త్రిబుల్ ఆర్ టూలో పనిచేయడానికి వారి ఇతర చిత్రాలను రద్దు చేసుకోవాలి లేదా మహేష్తో రాజమౌళి సినిమాని ఎక్కువ సమయం తీసుకుంటే వారు ఇప్పుడున్న కమిట్మెంట్ల తర్వాత మరో సినిమా కూడా చేయవచ్చు ఒకవేళ రాజమౌళి నిజంగా త్రిబుల్ ఆర్ టూ విషయంలో సీరియస్గా ఉంటే చరణ్ తారక్ తమ ప్లాన్లను మార్చుకోవాల్సి ఉంటుంది ఏం జరుగుతుందో చూడాలి